Na kārtika samo māsa na daivam chantaram hare Gangāyā nādhikam toyam āmalakādaushadham na tu Kārtika māsam to samānamaina māsam ledu శంకరునికి కూడా కష్టం వచ్చిన సందర్భంలో రక్షణ తన బాధ్యతగా కలిగిన ఏ విష్ణు ఉన్నాడో ఆయనకు మించిన దైవం లేడు. గంగానది కంటే పవిత్రమైన జలము లేదు, ఉసిరికకు మించిన ఔషధీ శక్తి ఉన్న ఫలము లేదు అని శ్లోకానికి అర్థం. ఈరోజు క్షీర అబ్ధి ద్వాదశి, దీనే క్షీరాబ్ధి ద్వాదశి అని కలిపి ఉచ్చరిస్తారు. నిన్నటి రోజున కార్తీక శుద్ధ ఏకాదశి గురించి సంపూర్ణంగా చెప్పుకుంటూ అన్ని ఏకాదశుల వివరాన్ని అనుకున్నాం. ఒక్క పురాణంలో ఉన్నటువంటి ఒక చిన్న మార్పు కారణంగా శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్ర ఏకాదశి, పుత్రద ఏకాదశి అని చెప్తూ శ్రావణ మాసంలో ఏకాదశి నాడు హోమాన్ని కానీ చేసినట్టయితే కృష్ణాయ వాసుదేవాయ ప్రత్యేకమైన మంత్రం ఉంది, అక్కడ పుత్రులు కలుగుతారు ఆ ఏకాదశి నాడని ఒక పురాణం తెలియజేస్తూ, అదే పురాణం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు వచ్చేటటువంటి ఆ ఏకాదశిని ఆమలక ఏకాదశి అని పిలవాలి అంది. ఆమలకం అంటే ఉసిరిక, అంటే ఉసిరిక పొడిని పూర్తిగా ఒంటికి నూనెతో దూదుగ్గా రాసుకుని చాలాసేపు అలా ఉండి ఆ తరువాత స్నానాన్ని చేసి ఉసిరికతో ఏర్పడినటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ, అంటే ఆ ఏకాదశి నాడు ఆహారాన్ని ఎలా స్వీకరిస్తాం అని అంటే ఉసిరిక పొడిని నీళ్ళలో కలుపుకుని తాగడం లాగా అన్నమాట. అలా స్వీకరిస్తూ ఆ రోజంతా ఉసిరికతో ఉండడం, ఉసిరిక గాలిని పీల్చడం, ఉసిరికకి సంబంధించిన ఆ పొడితో కలిపినటువంటి జలాన్ని స్వీకరించడం, ఉసిరికని ఒంటి నిండుగా రాసుకోవడం, అలా ఉసిరికతో ఎక్కువ సంబంధం ఉండేలా ప్రవర్తించడం ఏది ఉందో దాన్ని ఆమలక ఏకాదశి అని తెలియచేశారు. ఉసిరిక పొడిని ఒంటి నిండుగా రాసుకున్నట్టయితే అనవసరమైనటువంటి నీరు శరీరంలో ఏదైనా ఉంటే తొలగిపోతుంది అని ఒక గ్రంథం తెలియచేస్తోంది. మిగిలిన విశేషాలు వైద్యులకి తెలుసును కాబట్టి అవి అనవసరం ఇక్కడ మనవి చేయడం పక్షాంతరం అవుతున్నది, అది శాఖా సంక్రమణం అవుతుందంటే ఇంకో విషయంలోనికి వెళ్ళినట్టు అవుతుంది కాబట్టి విరమిద్దాం. ఇక ప్రస్తుతానికి వస్తే క్షీర అబ్ధి ద్వాదశి. అప్ అంటే నీళ్ళు, ధి అంటే స్థానం, ఎక్కువ నీళ్ళన్నీ ఉండేటటువంటిది సముద్రం. క్షీర అబ్ధి అంటే పాల సముద్రం. ఆ పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషశయ్య మీద సుఖ ఆసన ఆసీనుడై, అంటే అలా పడుకునే సుఖశయ్యని చేసిన వాడై లక్ష్మీదేవి తన పాదాలని ఒత్తుతూ ఉంటే మొత్తం సకల దేవతాగణము ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి అక్కడ తాను దర్శనమిచ్చేటటువంటి రోజు క్షీర అబ్ధి ద్వాదశి రోజు. బాగా గమనించాలి, ఏదైనా ఒక విశేషం చెప్పారు అని అనగానే చెప్తున్న కాలంలోనే కళ్ళలో కానీ చూసుకున్నట్టయితే అప్పుడు మనకు ఆ దృశ్యం బుద్ధిలోనికి చేరుతుంది. పెద్దదైనటువంటి ఆదిశేషునికి సంబంధించిన శయ్య, పైన అలా పట్టినటువంటి పడగలు, ఆ కింద శ్రీ మహావిష్ణు పరుండి ఉండడం, లక్ష్మీదేవి పాద సంవహనం అంటే పాదాలని ఒత్తుతూ సర్వాభరణాలను వేసుకుని శ్రీ మహావిష్ణువు ముఖంలోనికే చూస్తూ ఉండడం, మహావిష్ణువు కూడా ఆమెనే చిరునవ్వుని చూస్తూ ఉండడం, ఆయన అలా ఉన్నటువంటి వేళ సిద్ధులు మొదటి వరుసలో, సాధ్యులు రెండవ వరుసలో, కిన్నరులు మూడవ వరుసలో, కింపురుషులు నాలుగవ వరుసలో అర్ధచంద్ర ఆకారంగా అన్నమాట, కింపురుషులు సిద్ధులు సాధ్యులు యక్షులు ఇంకా ఆ చివర దేవరుసలో దేవతలు, దేవతల వెనుక ఋషులు, ఋషులు వెనుక మహర్షులు, ఇలా అందరూ ఆయన్ని సంసేవించడానికి, అంటే నాలుగు నెలల కాలం పాటు లేక మా మీద బాధ్యతని విడిచావా, మేము సక్రమంగానే నీ బాధ్యతని నిర్వహించగలిగామా, తప్పులు ఉన్నాయా, ఎంత ఆనందంగా నాలుగు నెలలు అమోఘమైనటువంటి తపస్సును చేసి తపస్సు యొక్క కాంతి ముఖంలో కలిగిన వాడివై మళ్ళీ నువ్వు వస్తున్నావు, 8 మాసాల పాటు మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చావా అనే అర్థం కలిగిన స్తోత్రాలతో నుతులతో ఆయన్ని సంస్తుతిస్తూ
ఆయన కనులు విచ్చి స్వయంగా వీళ్ళందరితో అలా పలకరించేటటువంటి రోజు క్షీర అబ్ధి ద్వాదశి రోజు. ఈ చూడబడేటటువంటి ప్రదేశం అంటే విష్ణువు దర్శనాన్ని ఇచ్చేది, విష్ణువుని వీరందరూ చూసేటటువంటి ప్రదేశం ఏదంటే క్షీర అబ్ధి పాలసముద్రం. ఆ పాలసముద్రపు కిరటాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ చినుకులు మీద పడుతూ ఉంటే ఆ చినుకులు మీద పడేటటువంటి ద్వాదశి కాబట్టి దీన్ని చినుకు ద్వాదశి అని కూడా కొందరు అంటారు. చినుకు ద్వాదశి అంటే క్షీరాబ్ధి ద్వాదశే. ఈ అమోఘమైనటువంటి ఈ పాలసముద్రంలో నుంచి ఆయన ఎందుకు దర్శనాన్ని ఇవ్వాలి? వైకుంఠానికి వెళ్ళిపోవచ్చుగా, కాదు. వైకుంఠానికి వెళ్ళిపోయినట్లయితే ఎందరో వైకుంఠానికి రావడానికి అవకాశం అనుమతి ఉండదు కాబట్టి అవకాశము అనుమతి లేనందరి వారికి కూడా దర్శనాన్ని ఇక్కడ ఇచ్చి ఆ తర్వాత వైకుంఠానికి రాగని వాళ్ళకి అక్కడ దర్శనాన్ని ఇవ్వాలనే అభిప్రాయంతో ఇక్కడ మిగిలిన వారందరికీ దర్శనం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రదేశం క్షీర అబ్ధి పాలసముద్రం. మరో విశేషం కూడా ఉంది. ఆయన యోగనిద్రకి వెళ్ళినటువంటి వేళ లక్ష్మీదేవి క్షీర అబ్ధి అంటే తన తండ్రి ఏ పాలసముద్రుడో అక్కడుంది ఆవిడ. ఆ ఉన్నటువంటి ఆమెని స్వయంగా తన వైకుంఠానికి తీసుకువెళ్ళడం కోసం మామగారింటికి తాను వచ్చి భార్యని తీసుకుని వైకుంఠానికి వెళ్ళబోతూ ఇక్కడ మామగారింట్లో ఉండి అందరికీ దర్శనాన్ని ఇచ్చేటటువంటి రోజు ఇదిగో ఈ క్షీర అబ్ధి ద్వాదశి రోజు. ఈరోజు సాయంత్రం చక్కరైనటువంటి ధాత్రి వృక్షం అంటే ఉసిరిక చెట్టు కింద 12 దీపాలని వెలిగించి ఆవునేతితో మాత్రమే వెలిగించి ఆవునేతి ఆ దీపపు ప్రసారం మీదుగా శ్రీ మహావిష్ణువుని చూస్తూ శ్రీ విష్ణు సహస్రనామాల్ని సహధర్మచారిణి ఆ భార్య అయినటువంటి ఆమెతో కలిసి చక్కనైనటువంటి పూజని కానీ నెరవేర్చినట్లయితే కోరిక అడగడం తడువు తీరుతుంది అని వ్రతం సంబంధించినటువంటి విశేషాలని తెలియచెప్పేటటువంటి గ్రంథం తెలియచేస్తోంది. ఎందుకని? మహావిష్ణువు ధాత్రి వృక్షంలో ఉంటాడంటే ఉసిరిక వృక్షంలో ఉంటాడు, లక్ష్మీదేవి కూడా దాని యందే ఉంటుంది. ఆ వృక్షాన్ని స్వయంగా మహావిష్ణువుగా భావిస్తూ ఆరాధించడం ఇక్కడ జరుగుతుంది. అంత పెద్ద చెట్టు మాకు ఎక్కడ వస్తుంది అని అనుకోకర్లా. ఆ వృక్షానికి సంబంధించిన చిన్న కొమ్మనైనా సరే మనం ఏదో ఒక కుండీలో ఏర్పాటు చేసుకుని ఆ ఉసిరిక మొక్కని దానిలో పెట్టుకుని ఆ ఉసిరిక మొక్కలోనే శ్రీ మహావిష్ణువు ఉన్నాడన్నట్టుగా భావించినట్టయితే అది దోషం కాదు. ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి పుత్రుడు ఏదో ఒక వార్తని కానీ మనకి సంతోషకరమైన వార్త పంపిస్తే అక్షరాలని చదువుకుంటూ ఉన్నటువంటి వేళ వాడే మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు ఆ అక్షరాలని చదువుకుంటూ ఉన్నప్పుడు అనిపిస్తుంది. అలాగే వాడే ఆ అక్షరాలన్నిటిలోనూ నిండుగా కనిపిస్తాడు. ఎందుకని? భావన వల్ల. అదేవిధంగా ఉసిరిక మొక్కను అక్కడ చిన్నగా పాతుకుని లేదు ఉసిరికకి సంబంధించిన కొమ్మను అక్కడ పాతుకుని ఆ పాతుకున్నటువంటి కొమ్మలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడనే భావనని కానీ మనం పొందితే నిశ్చయంగా పూజ శ్రీ మహావిష్ణువుకే చేరుతుందనడంలో ఏమాత్రపు సంశయము లేదు. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈ అభిప్రాయాన్ని తెలియచేయాలి. ఈ ద్వాదశకు ప్రత్యేకత ఉంది. వ్రతాంతే కార్తీకే మాసి త్రిరాత్రం సముపోషిత మహిష్యాసః. అంబరీషుడు అనేటటువంటి పేరు కలిగిన రాజున్నాడు. ఆయన చరిత్రం జరిగింది. ఆయన విశేషంలో తన భార్యతో కలిసి ఆయన కార్తీక వ్రతాన్ని ఆరంభించాడు సంవత్సర కాలం పాటు. అది కార్తీక శుద్ధ ఏకాదశికి ముగింపబడుతుంది. అంటే నిన్నటి రోజుకి ముగింపబడ్డ తరువాత ఈ రోజున అంటే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున పారాయణాన్ని స్వీకరించాలి. ద్వాదశి తిథి దాటేలోగా ఆయన సంవత్సర కాలం పాటు భార్యతో నియమంతో నిష్ఠతో చేసినటువంటి వాడై ఇంకా ఏకాదశి తో ముగుస్తోందని తెలిసి నవమి దశమి ఏకాదశి మూడు రోజులు చివరి రోజులని భావించి నవమి నుంచి ఆహారాన్ని ముట్టకుండా తాను తన భార్య అద్భుతంగా నియమ నిష్ఠలతో ఆ వ్రతాన్ని ముగించారు. ద్వాదశి తిథి అంటే ఈరోజు రాగానే వెంటనే ఎవరైనా మాకు అతిథిగా దొరికితే బాగుండును, అతిథికి భోజనాన్ని పెట్టి
పవిత్రమైన పారాయణాన్ని చెయ్యాలి, సంవత్సరకాల వ్రతం యొక్క ముగింపులో అని భావిస్తూ ఎవరైనా వస్తే బాగుండు అతిథి అని అంటూ ఆలోచిస్తూ అంబరీషుడు భార్య అలా తమ పర్ణశాల ఎదురుగా నిలబడి ఉంటే తస్య తర్హ్యతిథి సాక్షాత్ దుర్వాస భగవాన్ అభూత్. అలా వెళుతూ వెంటనే దుర్వాసో మహర్షి కనిపించాడు వాళ్ళకి. అయా సంతోషం, ఆడంబోయిన తీర్థం ఎదురైనది, ఏదైతే మేము వెళ్ళి స్నానం చేద్దామని అనుకుంటున్నామో ఆ పవిత్ర జలం మాకు ఎదురుగా వచ్చినట్లుగా మీరే వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని మేము ఈవేళ ద్వాదశి పారాయణానికి పిలుస్తున్నాము, సంవత్సర కాలం వ్రతం చేశామని భార్యాభర్తలు ఇద్దరూ ఆహ్వానించారు. ఇక్కడ సంప్రదాయం చెప్తుంది పురాణం, మా ఇంటికి భోజనానికి రండి అనేటటువంటి మాటని ఆమె కానీ అతడు కానీ కాదు, ఇద్దరూ కలిపి చెప్పాలని. కాలం కొద్దిగా మారిన తర్వాత అవకాశం లేకపోతే కనీసం చెవిలోకి వినిపించడమైనా పద్ధతి తప్ప ఆయన ఏదో పిలుచుకున్నాడు తప్పదు ఏం చేస్తామన్నట్టుగా ఉంటే అది వ్రతం కాదు, పెట్టేది పుణ్యప్రదము కాదు. ఆయన వచ్చి పిలిచి ఆమె మాటగా తెలియచేయడం కనీసం చెవిలోనికి అది సరైనటువంటి విధానం. నేటి కాలపు విధానం ప్రకారం సమయం లేదు కాబట్టి ఆలోచిస్తే అలా చేయడం తప్పు కాదు. Thank you.